యూరప్ దేశాలతో చైనాకి భారీ వ్యాపార వాణిజ్య సంబంధాలు ఉన్నాయి ప్రొడక్షన్ అంతా కూడా చైనాలో తయారు చేసుకుని యూరప్ దేశాలకి ఎగుమతులు అవుతుంటాయి లేదా యూరప్ దేశాల్లో విడిభాగాలు తయారు చేసిన కార్లు లేకపోతే ఇతర ఎక్విప్మెంట్ చైనాకు పోయి తయారై డబ్బులు సంపాదించుకుంటారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విపరీతంగా ఉన్నాయి అయితే ప్రస్తుతం రష్యా మీదన అమెరికా చైనా దేశాలకు అమెరికా తదితర యూరప్ దేశాలకు ఉన్నటువంటి కోపంతో రష్యా చైనాల మధ్యన బంధం పెరగటం మరొక వైపున తైవాన్ విషయంలో చైనా వైఖరి మీదన విరక్తితో అమెరికా యూరప్ దేశాలు చైనా మీద ఆంక్షలు పెడుతుండటంతో శత్రుకు శత్రు మిత్రుడైనట్టు వీ ఇద్దరు మిత్రుత్వం దిశగా ఉన్నారు ఇందులో భాగంగా ఈ ఏడాది చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్యన వ్యాపార వాణిజ్య సంబంధాలు అంటే ఎగుమతులు దిగుమతులు లాంటి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కార్యక్రమంతో పాటుగా వ్యాపార కార్యక్రమాలకు సంబంధించినటువంటిది ఒక్కసారిగా భారీగా బిజినెస్ పెరిగింది ఇందులో ప్రధానంగా చూస్తే రష్యా చైనా కలిసి రెండు వందల బిలియన్ డాలర్లకి జరిగింది వీళ్ళ టర్నోవర్ రెండు వందల బిలియన్ డాలర్లు ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది అలాగే ఈ యుద్ధం బిగినైనప్పటి నుంచి చూస్తే చైనా రష్యాల మధ్యన సంబంధం అనేది మరింత బలోపేతమైంది ఎక్కువగా ఆయిల్ ఆ తర్వాత గోధుమలు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి